ప్రభు ఆ మాట విని ఎంతో సంతోషించి ఉంటారు కదా బైబిల్ వాక్యం సెలవిస్తున్న ఆయన రాజ్యము నీతిని మొదటి వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి మీ అక్కర్లను నేను తీరుస్తాను అంటున్నాడు దేవుడు ఆయన రాజ్యమును నీతిని వెతికేవారుగా మనం ఉండాలి ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు ఎవరిని వెతుకుచున్నామని మనం చెప్పాలా ప్రభు నీ రాజ్యమును వెతుకున్నాను నీ సన్నిధిని వెతుకున్నాను నీ సన్నిధిలో గడపాలని నీ చిత్తం చేయాలని నిన్ను సంతోషపరచాలని నేను ఆశిస్తున్నా అన్నట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరము ప్రభు తీర్చేయగలడు అందుకే ఆయన్ని వెతుక్కు వారికి మేలు కుదువయి ఉండదు అందుకే దేవుని వాగ్దానం జ్ఞాపనం చేసుకోండి ఏషా యాభై ఒకటి పదకొండు పన్నెండులో మీ దుఃఖమును నిటూర్పును తొలగిపోవును నేను నేనే మిమ్మల్ని వాదార్చువాడను ఆ మరియను దేవుడు వాదార్చాడు ఆఖరికి ప్రభు పిలిచాడు మరియాని అని వెంటనే ఆమెకి ఎక్కడ లేని ఓదార్పు కలిగింది ప్రభుని నా ప్రభు ఆ బోధ కూడా రక్ష కూడా అని ప్రార్థించి మీరేనా మీరు కాదనుకున్నాను ఆమె దుఃఖం క్షణంలో ఎగిరిపోయింది ఎక్కడ లేని ఆనందంతో సంతోషంతో నింపబడింది మీలో అనేక మంది దుఃఖంతో నిటూర్పుతో ఉన్నటువంటి నా సహోదర సహోదరి ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి మీ కుటుంబాలు మీ జీవితాలు ఓదార్చబడి మీకున్న దుఃఖము నిటూర్పు తీసివేయబడి దేవుని కృపలో మీరు ముందుకు సాగే ఆ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుదురుగాక ఎందరు నమ్ముచున్నారు మీలో ఉన్న దుఃఖాన్ని నిటూర్పును ప్రభు తొలగించగలడని మీకు ఆయన ఆదరణ అనుగ్రహిస్తాడని ఎస్ నేను నమ్ముచున్నాను దేవుని వాక్యం సెలవిస్తుంది తప్పక విశ్వసించిన మీ జీవితాల్లో ఈ అద్భుతం జరుగునుగాక ప్రార్థన చేసుకుందాం